హలో సహోదరులా, ఈ వాక్యాన్ని వినండి. అది చాలా జాగ్రత్తగా విని దాన్ని గ్రహించండి. అయితే మీరు ముందుగా గుర్తుపెట్టుకుంది ఏం లేదు, సఫ్రేతరికి చేయండి, అలాగే లైక్ చేయరు. ఎందుకంటే మీరే ఈ వాక్యాన్ని కొంతమందికి తెలియవలసి లేక అందరికీ తెలుస్తుంది కాబట్టి. సరే, ముందుకెళ్దాం. ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలో 2:21 ఏమంటుందంటే, నేను దేవుని ఎవరు అపసరిన పౌలు చెప్తాడు ఈ మాట, ఎవరు చెప్తాడో తెలియదు కదా. అపసరిన పౌలు గలతీయుల వారి వాళ్ళకి గలతీయులకు రాసిన పత్రికలో చెప్తాడు ఏమంటాడంటే, నేను దేవుని కృపను నిరర్థకము చేయను అంటాడు. దేవుని ఒక కృపను నిరర్థకం చేయను అంటాడు. ధర్మశాస్త్రమే అయితే దాని కృప నెరవేర్చింది అయితే, మరి యేసు ప్రభు యేసు ప్రభు ఎందుకు ఇక్కడ మన కోసం చనిపోవడం, ఆయన ఎందుకు రావడం? నీతి ధర్మమే ధర్మశాస్త్రమే నీతి అయితే యేసుక్రీస్తు ఇక్కడికి రావడము, అందరికీ సువార్త చెప్పడం, ఈ భూమి మీద పుట్టడం అంత నిష్ప్రయోజనమే కదా అంటాడు. ధర్మశాస్త్రమే నీతి అయితే, నీతినే చేస్తే ఇక్కడ ఆయన కృపను నేను నిరర్థకం చేయను అంటాను. మొట్టమొదట ఫస్ట్ దేవుని కృపను నేనైతే నిరర్థకం చేయను అంటాను, విడిచిపెట్టను అంటాను. అయితే నీతి ధర్మశాస్త్రమే చేస్తే మరి యేసుక్రీస్తు ఈ భూలోకానికి రావడం, అందరికీ చెప్పడం ఇదంతా నిష్ప్రయోజనమే కదా, ఆయన దేనికి అంటాను. ధర్మశాస్త్రం అనేది మోషే ఇచ్చిన పదాజ్ఞలు. అంతకుముందు ధర్మశాస్త్రం లేదు అంటే హృదయమే ధర్మశాస్త్రం. ఎంతోమంది పెద్దలు దేవుడు అసలైన దేవుడు ఎవరు అని మొదటి నుంచి అందరికీ తెలియవలసింది. ఫస్ట్లో నుంచి మనిషి హృదయాల్లోనే పలకల మీద రాసుకున్నట్లు వాళ్ళు సువార్తను అన్నీ అందరికీ దేవుడి గురిని తెలియపరిచేవారు. ఆ రాయి మీద అక్కడక్కడ కొన్ని రాయి స్తంభాల మీద అక్కడ శాఖపడి ఉండేవి. అలాగే దేవుడు ఒక ఫస్ట్ నుంచి ఉన్న మనుషులు అక్కడక్కడ ఉన్నారు. అందుకే హెబ్రియుడు అయిన ఈ ఒక మోషేయ్య కూడా అక్కడ ఏం చేశాడు, హెబ్రియుడైన మోషేయ్య కూడా అక్కడ వాళ్ళని ఐగుప్తులు వాడని తెలిసి అక్కడ దేవుడు పౌరుషమైనడు కాబట్టి, రోషం గల దేవుడు కాబట్టి మన దేవుడు గురించి ఏమైనా తేడాగా మాట్లాడినదైనా ఆయన ఒప్పుకోడు. అందుకే హెబ్రియుడు అయినప్పుడు కూడా ఐగుప్తుల ఒక మనిషిని చంపాడు మోషేయ్య. అప్పుడు ఈయన చిన్నప్పుడే దాని తర్వాత ఇవన్నీ జరిగి తర్వాత చిన్నప్పుడు కూడా ఈయన అక్కడ పెంచుకోవడం అన్నీ జరిగి అక్కడ దేవుడు నియమించాడు ఈయన్ని. అయితే ధర్మశాస్త్రం ఎలా వచ్చింది, మోషేయ్య మనకి తీసుకొచ్చారు. అక్కడ నుంచి ఈయన ఒక హెబ్రియుడు కాబట్టి అక్కడ నుంచి అక్కడ ఐగుప్తుల వాళ్ళతో పోరాడి అని చేసి మన వాళ్ళని అక్కడే మనము అంటే మన క్రైస్తవం వాళ్ళు ఇస్రాయేల్ జనాలు యూదులు ఆ జనాలంతా అక్కడ నుంచి ఇస్రాయేల్ జనాలు విడిపించుకొచ్చారు హెబ్రియులు అందరినీ. అయితే ఇక్కడ ఆ పదాజ్ఞలు ఆయన తీసుకొచ్చారు, అదే ధర్మశాస్త్రం. మరి అంతకుముందు దేవుడు లేడా? అంతకుముందు ఉంది, వాళ్ళు దేవునితో నడిచేవారు కొంతమంది ఉన్నారు. లేకపోతే ఎలాగ ఉంది? మరి దేవుడే నియమించుకుంటాడు, దానికి మోషే నియమించాడు. అది విషయం చెప్పేది ఏంటంటే, ఇక్కడ దేవుని కృపనైతే నేను నిరర్థకం చేయను అని అపసరైన పౌలు చెప్తాడు. ఈయను చాలా దేవుని ఎందు దేవుని మీద చాలా జ్ఞానమైన వాడు ఇది అపసరైన పౌలు. అయితే ధర్మశాస్త్రం నీతిని నెరవేర్చినా అంటాడు ఒక పక్క. అయితే మొదటి నుంచి దేవుడు ఉన్నవాడు, దేవుడు మాటలే ఉన్నవాడు. ఆది ఎందు వాక్యమును, వాక్యమే దేవుడై ఉన్న, దేవుడి దగ్గర వాక్యమే ఉండను ఒక మాట ఫస్ట్ నుంచి. అది హెబ్రీలులోనూ అక్కడ యూదులు అలాగే జెరూసలేములో వన్ సెంటర్లో అంతా దేవుని ఒక ఇది ప్రణాళిక అనేది ఉన్నది. సరే, అది పక్కన పెడతాం. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ దేవుని కృపను నిరర్థకం చేయను, అయితే ధర్మశాస్త్రమే నీతిని నెరవేర్చిన, అలాగైతే యేసు ప్రభు రావడం అన్నీ విషయాలు అన్నీ చేయడం అన్నీ ఇవన్నీ మన కోసం ప్రాణం పెట్టి అన్నీ ఆయన ఎన్నో చేశారు కదా, అది నిష్ప్రయోజనమే కదా ఆయన రావడం అంటాడు. అంతే కదా బాబు, ఏది కాకుండా ఒక మనిషి వచ్చేసి ప్రాణార్పణ చేసి ఆయన నన్ను నమ్మండి అని చెప్పడం అని చెప్తా వేస్ట్ కదా. ధర్మశాస్త్రం అయితే ఎప్పుడు నుంచో ధర్మశాస్త్రం అనేది బైబిల్ ఎందు ఉంది, అది ధర్మశాస్త్రం నీతిని నెరవేర్చదు. ఏ నీతి? లోక నీతి కాదు, ఏ దేవుని నీతి నెరవేర్చంటే దేవుని ఒక కృప కేవలంగా. ఆయన కృప లేకపోతే మనం ఎందుకు పడిగలం? ఇక్కడ విషయం ఏంటంటే కృప గురండి మెయిన్. అయితే ధర్మశాస్త్రం అయితే నీతి నియమాల నడవమని దేవుడి మీద నడవని ఆజ్ఞలేదు. అయితే ఇక్కడ కృప అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆయన కృపను నేను నిరర్థకం చేయను అని.
ఆయన మన ప్రేమిస్తాను ఆయన రమ్మంటున్నాడు, మనం వెళ్ళి ఆయన చెప్పిందాన్ని మనం నెరవేర్చాలి. ఆయన ఆత్మనిచ్చారు, ఆయన శరీరం ఇచ్చారు, ఆయన ఆత్మను మనం పొందాలి. దేవుని ఎందు ఆనుకుంటుండి ఒక ధర్మశాస్త్రంలో అన్నీ ఉన్నాయి కదా, నేను విభిసరించలేదు, నేను దొంగిలించలేదు, అలాగే నేను 10% దశం భాగం ఇస్తాను, ఇవన్నీ ఎవరికి కావాలి? ఇవన్నీ దేవుడు సృష్టించలేదు ఈ భూమి మీద. ఆయన గొప్ప, మనకు గొప్ప కానీ దేవునికి గొప్ప కాదు. ఆయన సర్వసంపదలు క్రీస్తులో గుప్తమైన ఆయన వాంకీ ఉపయోగం ఏముంది? నా జోబులో డబ్బులు తీసుకుని మీరు మళ్ళీ ఆకి ఉపయోగం ఏముంది? ఆయన జోబులో డబ్బులు అడగలేదు, గుండెల్లో అన్న ప్రేమని అడిగాడు. ఆయన కృప చేతనే మన ఇల్లోనికి పరిశుద్ధ ఆత్ముడు మనలోకి వస్తాడు. ఆత్మ అనే టికెట్ని మనం ఆయన కృప మనకు పిలుస్తుంది. మనం కృతజ్ఞత భావంతో కృతజ్ఞత స్తుతుల్ని చెల్లించి గంటకు 10 నిమిషాలు 2 నిమిషాలు స్తుతించాలి. ఏ ఒక్క కార్యక్రమాలు ఏది జరిగినా స్తుతుల వల్ల అక్కడ కృతజ్ఞత స్తుతులు చెల్లించమని చెప్పాడు. ఏది ఒక విషయమైన మనం అది మరిచిపోతాం. ఇది నేనే కొన్నాను, ఈ బిల్డింగ్ నేనే కట్టాను, నా తెలివితేటలు ఉద్యోగం చేశాను. ఆయన ప్రాణం వంచి బట్టి ఎంతమంది మనకన్నా వెనక పుట్టిన చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మరి చిన్న అలాగే ఎన్ని కష్టాల్లో మనం ఇంత ఆయన కాపాడి ఉద్యోగుల్లో వాటిల్లో ఎన్నో ఆ విధంగా ఆయన సహాయం చేస్తే మనం ఉంటే కదా సంపాదిస్తాం. మరి ఆయన కృతజ్ఞత స్థుతులు మనం చెల్లించాలి. అంతేగాని ఎందుకంటే ఆయన కృప గొప్పదే. ఆయన కృప, ఆయన ఒక జాలి, ఆయన ఒక త్యాగం. అయితే ఆయన కృపలో మనం నడవాలి. మెయిన్ మనం ఏం చేయాలంటే ప్రతి క్షణం స్తుతించాలి. గంటకు 5 నిమిషాలు అయినా స్తుతే ఓన్లీ. ఎందుకు దావీదు కీర్తన మొత్తం చూసిన స్థుతులే ఉంటాయి. స్థుతి లేనిడు మృతేనే ఉంటుంది, సజీవులు సజీవులు కదా నేను స్తుతించిన వాళ్ళు అంటారు. ఈ స్థుతి పరిశుద్ధాత్మ అదే ఒకటే, స్థుతే భాషగా మారుతుంది. మీరు స్థుతిని ఎక్కువ చేయండి దేవునికి. ఇది దేవునికి ఈ స్థుతి భాషగా మారుతుంది. మన భాష సాతాన్ దేనికి కూడా క్యాచ్ కాదు, అది పట్టలేదు. దేవునితో మనం స్థుతి యోగం అర్పించినప్పుడు దేవుని మహింపరిచి ఉన్నాడు. ఆయన మహింపరిచినప్పుడు ఆయన మనం మనలోకి ఆయన వస్తాడు మహిమ స్వరూపి. కాబట్టి స్థుతి అని ఎక్కువసారి అనగా స్థుతి మనకి భాషలు కూడా ఆ దేవుని ఒక ఇది కాబట్టి మనలోకి వచ్చేస్తాయి. పరిశుద్ధాత్మ మనకు నిండుతుంది. నిండి పరిపూర్ణమైనప్పుడు మనం దేవదూతలుగా మారిపోయి ఒక భాష మనలో మారిపోతుంది. మన ఆత్మలో ఒక దేవుని ఒక ఆత్మగా మారిపోతాం. మన శరీరం అన్నీ పక్కన ఉన్నప్పుడు కూడా నాలుగు దేవుని స్థుతి దేవుని నీరం అయిపోతాం మనం అంటాం. అది గమనించుకోండి. ఇప్పుడు ఆకాశం సముద్రం అంటుకున్నట్టు కనపడుతుంటాయి మనం దూరం నుంచి చూస్తేనే. కాకపోతే అంటుకో అనుకో, కాకపోతే అంటుకో కానీ. అయితే ఇది ఎందులో నీలమే కలిసిపోయింది, అలాగే దేవుళ్ళు మనం కలిసిపోయి ఉండాలి. ఎందుకంటే సముద్రానికి ఆకాశానికి నీరుకి దగ్గర దగ్గర సంబంధం ఉంటుంది. నీరు ఎంత పడినప్పుడు కూడా ఎక్కడ పడినా సముద్రంలోకి వెళుతుంది నీరు. అలాగే దేవుళ్ళు మనం ఎంత దిన ప్రార్థనలు చేసినప్పుడు మనలో దేవుని ఆత్మ వస్తుంది. మనం స్తుతించాలి, ఎక్కువ స్తుతించాలి. స్తుతించి ఆయన కృప మనకిస్తాడు, ఉచితమైన కృప. అది డబ్బు పెట్టి ఎవరు కొన్నారు? నేను ప్రార్థన చేయను, ఏమి చేయను, ఇంట్లో ఉంటాను, బైబిల్ ప్రకారంగా నేను 10 ఐదులో ఉన్నాయి కదా, ఏమని అంత దానం చేస్తాను, అంత పరలోకం తీసుకెళ్తాడా? అలా కాదు. మనం ఎంత దానం చేసి అన్ని చేసినా ఆయన ఇచ్చినవి ఆయనకి ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. ఆయన దగ్గర మనకు వచ్చింది కేవలంగా స్తుతించడం ద్వారా పరిశుద్ధాత్మ మనకు వస్తుంది. ఆయన కృప మనకు ఉచితంగా వస్తుంది. దానికి మనం ఆయన కాళ్ళ మీద పడి తండ్రిని వేడుకోవాలి, స్తుతించాలి. స్తుతించినప్పుడు ఆయన ఆత్మ మనలోకి వస్తుంది. ఆయన కృపే మనం రక్షిస్తుంది. మీవి ఇచ్చే దానం ధర్మం అన్నీ అయితే అలాగే ఇవ్వద్దని కాదు, అవి కొన్ని సందర్భాల్లో ఉంటుంది. ఈ సందర్భ ప్రకారంగా ఆయన కృప మనం రక్షిస్తుంది. ఆయన కృపను నిరర్ధకం చేయను అని అపొస్తలుడైన పౌలు చెప్తాడు. అక్కడ ధర్మశాస్త్రం నీతి నెరవేర్చిన కాదనేసాడు. అక్కడ అయితే యేసు ప్రభు వచ్చింది నిష్ప్రయోజనమైన అంటాడు. నిష్ప్రయోజనమైన కాదు కదా, ఆయన వచ్చాడంటే ఏదో ఒక అర్థం ఉంది. ప్రభువుని ముందు అర్థం చేసుకోండి. ఆయన వచ్చాడు, ఆయన మనకి ఇన్ని చెప్పారు యేసు ప్రభు గారు అంటే ఆయన మనం అర్థం చేసుకోవాలి. ఆయన కృప మన మీద ఉంది, మనం స్తుతించాలి, ప్రతిదీ నడవాలి, మనం కరిగిపోవాలి దేవుణ్ణి. అప్పుడే ఆయనలో మనం ఉంటాం. కరిగితేనే, లేకపోతే ఏం కాదు. అందుకోసం మనం దేవునికి స్తుతించే ఆత్మ స్తుతి అంటే మనలో మనకి నాదికి స్థలపడి దేవుళ్ళు నా స్తుతి ఎక్కువ స్తుతించండి అని మీ భాషగా మారిపోతుంది. అలాగే నేను ఇంకా పరిశుద్ధాత్మ పొందాలి అనుకుంటే ఉపవాస ప్రార్థన ఉండండి. ఆ రోజంతా తిండి గురిని పట్టించేసుకోవద్దు, దేవుని గురిండి మీరు పట్టించేసుకోవద్దు. ఎప్పుడు గుర్తు తప్పుడే తలుపులు డోర్లేసి మూడో కంటికి తిరుగుకొని స్తుతి అని ఎక్కువ చెప్పండి. పద్యాలు స్తుతి చేస్తే ఒకసారి ఏసు రక్తం చెప్పండి, సాతన భయపడుతుంది. అది రాదు దగ్గరలోకి. దేవుని స్తుతిస్తుతానికి దేవుని ఆత్మ మీలో, పరిశుద్ధాత్మశక్తి మీలోకి వస్తుంది. ఆయన కృప మీ మీద ఉంటుంది. ఆయన కృప మనకి ఎల్లప్పుడూ ఉంటుంది. మనం ఎన్నిసార్లు తప్పడుగు లేసినా మనం రక్షించుకుంటుంది మన తెలివితేటలు కాదు,
ఓ డబ్బు ఇచ్చాము, దశం భాగం ఇచ్చాము, అన్నీ ఇచ్చామని కాదు. ఆయన కృప మన మీదకి వస్తుంది. ఆయన ఎన్నిసార్లు అడిగినా ఇస్తాడు, పని పడిపోయినా ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ మనం పొందుకోపోయినా ఎన్నిసార్లు అప్పుడు ఇంకా చెప్పిస్తాడు సేవకుల ద్వారా. ఆయన కృప వాళ్ళే మోసే నియమించాడు, ఆయన కృప ఆయన. అలాగే ఆయన మన మీద ప్రేమ ఉంది, ఆయన కృప వల్లే సముద్రం దాటించాడు, ఎర్ర సముద్రం. ఆయన కృప వల్లే ఇప్పుడు ఎంతోమందిని సువార్త చేస్తారు, ఆయన కృప నడిపిస్తుంది. కాబట్టి ఆయన కృపలో మినండి. ఇది ఎవరు? దేవుని కృప. దేవుని కృప చాలా గొప్పది. కృపను నేను తెలుసుకుని నడండి. ఈ కృప మనని రక్షిస్తుంది. దేవునికి స్తోత్రం. మీకు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కొట్టండి. చాలా మంచిదే, చాలా చక్కగా మీరు విన్నారు కాబట్టి థ్యాంక్ యూ. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.